ఇది కక్ష సాధింపులకి సమయం కాదు, ఇది వ్యక్తిగత దోషులకి సమయం కాదు. ఇది 5 కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మన మీద మనందరం ఉమ్మడిగా, మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి పథంలో నడిపించాలి. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్, ఇవన్నీ చెప్పొచ్చాం మనం బలంగా నిలబడతామని. అలాగే మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాటలు ఇచ్చాం. వారి అన్నింటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి. 4 దశాబ్దాల అనుభవం, అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ప్రతిభ. విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి. ఈరోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది, మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను,